మా ఊళ్ళో ఎర్రబాబని పెద్ద సౌండ్ పార్టీ, ఓ పాల సంతకి వెళ్తుంటే రాయే అన్నాడు, ఈ ఏదో సచ్చినోడు ఏదో శాతానికి వెళ్తున్నాడని లగెత్తు వెళ్ళాను. నువ్వు వెళ్తామైందే చిచే. ఇంతకీ ఎర్రబాబు ఏమన్నాడు సక్కు? ఉన్న పెళ్ళవుతూ చెన్నాడే, అచ్చిపోదాం రమ్మన్నాడే, సచ్చినంతా ఒట్టన్నాడే, సెంటిమెంట్ గుప్పించాడే, ఎక్కి 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 ఏడ్చినంతా పని చేశాడే, మూడు మొత్తం సరిపేశాడే. ఏ బిసేతురా లింగా, ఏ బిసేతురా నాయనా, ఏ బిసేతురా లింగా, ఏ బిసేతురా నాయనా. ఉత్తి పోకిరాడు అనుకో, ఆ మా సంకమ తీర్థాలనాడు తోపుకొస్తావా అన్నాడు, గాజులు ఇత్తడేమో అని గబగబా వెళ్ళా. వెళ్ళాక ఏం చేశాడే? సీమ సరుకుతో వచ్చేసాడే, ఒక్కసారే లేపేశాడే, సెంప మీద సిటికేసాడే, సేగి సేగి కలిపేశాడే, రాణి నువ్వు రంభ నువ్వని రాత్రిరంతా దండగా చేసి సచ్చినోడు పడుకున్నాడే. ఏ విసే వెనకాల కులరాజని మా గొప్ప తెంగరోడు అనుకో, నేనంటే లైకింగ్ అనుకుంటా, పొద్దుగాలే పొలం కాడికి వచ్చి లేసి పూసుకో అన్నాడు, అని చూసుకో అన్నా. యాదవ కబుర్ చెప్పాక ఆడేదో చేసే ఉంటాడులే. చుట్టుపక్కల చూసేసాడే, చెట్టు చాటుకు లాగళ్ళాడే, చేతిలో ఓ సెల్ ఫోన్ ఇచ్చి ఇన్కమింగ్ ఫ్రీ అన్నాడే, సత్తు అడిగే సందు చూసి కబుర్ పెడతా రమ్మన్నా. నేను చేస్తాను.